ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టెండర్ వేయనీకి పోతే గ్రామాలకు సంబంధించిన నాయకుల యొక్క చొక్కాలు పట్టుకుంటే ప్రయత్నం, దాడి చేసే ప్రయత్నం ఈ నియోజకవర్గంలో ఈ 10-15 సంవత్సరాల కాలంలో జరగలే ఈ 10 ఏళ్ళ నుంచి. ఇది మొదటిసారి, ఇది బీజం పడింది. ఆదిలోనే మీరు నియంత్రించలేకపోతే ఎస్పీ గారు ఇది గ్రామీణ ప్రాంతాల్లో దుష్ఫలితాలు ఇస్తుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటూ వచ్చిన ప్రయోజనం లేదు. నష్టం జరిగిన తర్వాత ప్రయోజనం ఏముంది? ఆ నష్టం జరగకముందే మీరు నియంత్రించండి అయ్యా అని చెప్పి మీకు 2 చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందరం ఉన్నాం మేము ఇక్కడ. ఎస్పీ గారికి చెప్పడానికి జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉన్నారు, జెడ్పీటీసీ మెంబర్ ఉన్నారు, మండలాధ్యక్షురాలు ఉంది, మండలాధ్యక్షుడు ఉన్నాడు, గ్రామీణ ప్రాంత సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నాం, కౌన్సిలర్లు ఉన్నారు. మా అందరి విజ్ఞప్తి ఒకటే, అభివృద్ధి కంటే ప్రశాంతమైన వాతావరణం ప్రధానమైంది. అభివృద్ధి కంటే ప్రధానమైంది ప్రశాంతమైన వాతావరణం, శాంతియుతమైన వాతావరణం. హింస ఉండే చోట అభివృద్ధి ఉండదు. హింస ఉండే చోట అభివృద్ధి చెందినా కూడా ప్రజలు సుఖంగా ఉండలేరు. ఏ ప్రాంతంలో అయితే హింస ఉండదో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఆ ప్రాంత ప్రజలు సుఖశాంతులతో ఉండగలుగుతారు. ఇది నమ్మినాం మేము. ఎస్పీ గారు కూడా ఇదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ ఫ్యాక్షనిజం రగులుకోకుండా, హింస చెలరేగకుండా ఉండాలంటే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొండారెడ్డి గారిని మీరు నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఒక్క కొండారెడ్డిని మీరు నియంత్రించగలిగితే ఈ ఊర్లో దౌర్జన్య కాండ ఆగిపోతుంది, కాంట్రాక్టర్ల బెదిరింపులు ఆగిపోతాయి, భూములకు సంబంధించి బెదిరింపులు ఆగిపోతాయి, పంచాయతీలకు సంబంధించి బెదిరింపులు ఆగిపోతాయి. మేము 6 నెలలైంది ఎస్పీ గారిని అడుగుతూ ఉన్నాం, ఎక్కడైనా ఒక్కచోట మేము కనిపించినామా, ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినామా, ఉండామా? మేము మా ప్రభుత్వం లేదు, నేను ఎమ్మెల్యే కాదు, వారు ప్రభుత్వం, వారి ఎమ్మెల్యే, వారు అభివృద్ధి చేస్తామంటున్నారు, సంక్షేమాన్ని అందిస్తామంటున్నారు. ఎస్, అందించని సంక్షేమాన్ని అందించాలా, అభివృద్ధి చేయాలా, ఊరు బాగుండాలా, చేస్తే మంచి చేస్తే అభినందిస్తాం. మీరు మంచి చేయలేనప్పుడు కానీ, మంచి చేస్తామని చెప్పి వాగ్దానం భంగం చేసినప్పుడు కానీ ప్రజల వైపు మిమ్మల్ని ప్రశ్నిస్తాం, గౌరవప్రదమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిస్తాం. ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఈ కూటమిలో స్వేచ్ఛ ఉందంటారా? చెప్పమనండి అధికారుల్ని. అందరూ సమానమేనా? చెప్పమనండి. మీరు మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని ఏ అధికారైనా చెప్పమనండి. అందరికీ స్వేచ్ఛ ఉంది, అందరికీ సమానత్వం ఉంది, అందరూ సంతోషంగా ఉండారు అని మీరు చెప్పగలిగితే నేను సంతోషిస్తా. లేదు, బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి రాజ్యాంగం ఇక్కడ అమలు జరగడం లే. ఇక్కడ కొండారెడ్డి గారి రాజ్యాంగం అమలవుతా ఉంది. ఇక్కడ ఈ రాజ్యాంగానికి చెప్పేది ఒకటే, మాదే ప్రభుత్వం, మాదే అధికారం, మేమే రాజులం, మేమే ప్రభువులం, ఆదాయం మాదే, అహంకారం మాదే, అంతా మా పెత్తనమే. ఇదే కొండారెడ్డి రాజ్యాంగం. ఇక్కడ ఎస్పీ గారికి మళ్ళీ 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 విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్లీజ్ దయచేసి మీరు జోక్యం కలిగించుకోండి. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులపైన మీరు ఆరాధియండి. నిన్న కడప ఎస్సీ ఆఫీసులో మా పైన జరిగిన దౌర్జన్యానికి కారణం ఎవరో కనుక్కోండి. నా వైపు నుంచి నేను గ్రామీణ ప్రాంతాల్లో గొడవలు జరగకుండా నియంత్రించే ప్రయత్నం పూర్తిగా చేస్తా. మీ వైపు నుంచి మీరు అవతలలను కంట్రోల్ చేసే ప్రయత్నం తీసుకోండి, చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రయత్నం తీసుకోండి, అప్పుడే దావకొస్తారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటూ వచ్చిన ప్రయోజనం లేదు, చేయి దాటిపోయిన తర్వాత వచ్చిన ప్రయోజనం ఉండదు. ఇది దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నా నేను. ఇది మొదటిసారి జరిగిన కారణం, ఇదే మనం కొనసాగిస్తాం, ఈ దౌర్జన్యాన్ని కొనసాగించి మేము డబ్బు సంపాదిస్తాం అనే పద్ధతిలో మీరు ముందుకు పోతే మేమందరం కూడా కడప జిల్లాలో పుట్టిన బిడ్డలమే. ఇది మతికి పెట్టుకోండి ప్రజలారా, ఇది మతికి పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులారా.